హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు షామీ నుంచి బడ్జెట్ ప్రపంచంలోకి ఇంకొక మంచి రీజనబుల్ ప్రైస్లో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ నా డెస్క్ పైన మీరు చూస్తున్నారు కదా, వైట్ బాక్స్ పైన దాని మొబైల్ది పిక్చర్ ఉండేసి రెడ్మీ 12. ఇది ఎంఐ లోగో చూడొచ్చు. 50 MP AI ట్రిపుల్ కెమెరా తోటి వస్తుంది. కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా మొబైల్, 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. 90 Hz ఫుల్ HD ప్లస్ అడాప్టివ్ సింక్ డిస్ప్లే, ఇంకా ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ తోటి, అంటే బడ్జెట్ ఫోన్ అయినా కానీ మంచి ప్రీమియం లుక్స్ ఉండేలాగా డిజైన్ చేశారట. ఇక్కడ చూద్దాం మనం అన్బాక్స్ చేసి. ఇది నాకు వచ్చింది 6+128 GB వేరియంట్. ఇంకా ఇందులో మీకు 4 128 GB కూడా అవైలబుల్ �ది. ఇందులో మీడియాటెక్ హీలియో G88 గేమింగ్ కోసం పనికొస్తుందని రాశారు, కానీ ఇంకా బడ్జెట్ మొబైల్ కదా, చూద్దాం మనం అది కూడా. ఇంకా మీకు 6.79 inches ఫుల్ HD ప్లస్ డాట్ డిస్ప్లే తోటి వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 22 W ఫాస్ట్ చార్జర్, ఇంకా 50 MP AI ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరా, ఇంకా 1 TB వరకు మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇంకా 90 Hz అడాప్టివ్ సింక్ డిస్ప్లే, ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, ఇంకా IP53 స్ప్లాష్ ప్రూఫ్ కూడా. ఇది కలర్ వచ్చేసి పేస్టల్ బ్లూ, ఇందులో ఇంకోటి లైట్ పింక్ లాంటి కలర్ ఒకటి, ఒకటి బ్లాక్ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది. నేను అయితే లింక్ ఇచ్చేస్తాను. ఇంకా ప్రైసింగ్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ నేను అనుకుంటున్న 11-12 వేలు ఉంటుంది కావచ్చు అని చెప్పేసి చూద్దాం మనం లాంచ్ అయిన తర్వాత. ఇక్కడ మీరు చూడొచ్చు దాంట్లో ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకా ఒక డాక్యుమెంట్ వచ్చింది, ఒకటి ఫ్రీ సిలికాన్ది ట్రాన్స్పరెంట్ కేస్ వచ్చింది. ఇది యాక్చువల్గా ఫుల్ ట్రాన్స్పరెంట్ లేదు, మధ్యలో మీకు డల్ ఫినిష్ ఉంది, అంటే కంప్లీట్ క్లియర్ ఫినిష్ కాదు, అది డల్ ఫినిష్ ఉండేసి. ఇక్కడ కెమెరా కట్అవుట్స్ అవి కూడా చూడొచ్చు. క్వాలిటీ అది బాగానే ఉంది. ఎంఐవి రెడ్మీవి అవన్నీ బాగానే ఉంటాయి క్వాలిటీ. ఇంకా రెడ్మీ అంటే బడ్జెట్ కింగ్ అని ఎప్పటి నుంచో పాపులర్, కాబట్టి బడ్జెట్ ప్రైస్లో పైసా వసూలు ఐటమ్ ఉంటుంది. చూద్దాం మనం ఈరోజు ఈ ఐటమ్ ఎట్లా ఉందో. 22.5 W ఫాస్ట్ చార్జర్ కూడా వచ్చింది, దాంతోపాటు ఇంకోటి టైప్ సి కేబుల్ వచ్చింది. మీరు ఇంటర్నల్ 5000 mAh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి, ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి. ఇది మన రెడ్మీ 12 LCD డిస్ప్లే తోటి 6.79 inches ఫుల్ HD ప్లస్ డాట్ డిస్ప్లే, 90 Hz మీకు దాని రిఫ్రెష్ రేట్ ఉండేసి, మీకు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది, అంటే లైట్ గేమింగ్కి దానికి యూస్ చేయొచ్చు. చేతిలో పట్టుకుంటే మంచి ప్రీమియం వాళ్ళు అంటే చెప్పినట్టే దాని ఫినిషింగ్. అది ఫ్రంట్ దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది, బ్యాక్ కూడా కంప్లీట్ గ్లాస్ బ్యాక్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లే 6.79 inches, ఇక్కడ మీరు దాని డాట్ డిస్ప్లే అంటే పంచ్ హోల్, ఇంకా దాని స్పీకర్ గ్రిల్ అది చూడొచ్చు. దానిపైన ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా పెట్టేసి వచ్చింది. ఇంకా ఇది ఫ్లాట్ బాడీ ఉంది డిజైన్, కంప్లీట్ స్టైలిష్ డిజైన్ ఉండేసి. ఇక్కడ మీకు హైబ్రిడ్ సిమ్ ట్రే కూడా దీన్ని తీసి చూపించేస్తాను. ఇందులో మీరు 2 4G సిమ్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఒక సిమ్ ఇంకోటి మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని ఇంకా 1 TB వరకు మీరు మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కలర్ ఇది బ్లూ కలర్, అంటే యూజువల్లీ ఇది లేడీస్కి సెట్ అయ్యేలాగా ఉంది. ఒకటి 3.5 mm జాక్, IR బ్లాస్టర్ కూడా ఉంది, అంటే మీరు రిమోట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఫోన్ని. వాల్యూమ్ రాకర్ బటన్, ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చూడొచ్చు. ఫినిషింగ్ ఇంకా బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంటుంది రెడ్మీది. బాటంలో డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, ఇంకా ప్రైమరీ మైక్రోఫోన్. బ్యాక్ చూస్తున్నారు కదా, కంప్లీట్ గ్లాస్ బ్యాక్ ఉండేసి మీకు రెడ్మీ బ్రాండింగ్ ఉంది ఇక్కడ. ఇంకా ఫింగర్ ప్రింట్స్ అంతేం కనబడవు, ఎందుకంటే లైట్ కలర్ కదా, నేను పెట్టినా చేతులు పెట్టినా కనబడట్లేదు. ఇంకా ఇది దాని 50 MP మెయిన్ కెమెరా ఉన్న AI ట్రిపుల్ కెమెరా సెటప్. ఇక్కడ మీరు దాని 3 కెమెరాలు చూడొచ్చు, 3 రింగ్స్ లాగా ఇచ్చేసి కొంచెం అంటే ప్రీమియం ఫోన్స్కి, ఫ్లాగ్షిప్ ఫోన్స్కి ఉండేలాగా డిజైన్ ఇచ్చారు. అంటే బడ్జెట్ అయినా కానీ మంచి లుక్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఒక LED ఫ్లాష్ కూడా ఉంది. ఇప్పుడు నేను మొత్తం ఆన్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి, ఇందులో ఫేస్ అన్లాక్ కూడా ఉంది, మొత్తం సెటప్ చేసేసి నేను కొద్దిసేపు యూస్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే తీస్తాను. తీసేసి మీకు కెమెరా క్వాలిటీ ఎట్లా ఉందో కూడా, దాని పర్ఫార్మెన్స్ అది డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 12 మొబైల్ నాకు ఈరోజే అందింది, ఇంకా టైం లేదని చెప్పేసి అర్జెంట్గా అన్బాక్స్ చేసి రిమైనింగ్ వీడియో కూడా కంటిన్యూ చేసేస్తున్నాను. కొన్ని ఫొటోస్ అవి తీశాను, మీకు లాస్ట్లో పెట్టి చూపిస్తాను. చేతిలో పట్టుకుంటే అంత బడ్జెట్ మొబైల్ లాగా ఏమనిపించట్లేదు. అంటే బడ్జెట్ నేను ఎందుకంటున్నానంటే డెఫినెట్లీ ఇది అరౌండ్ 11-12 thousand, లేకపోతే మ్యాక్స్ ఉంటే 15 లోపే ఉంటుంది. ఇక్కడ మీరు దాని బెజల్స్ అవి చూడొచ్చు, 3 సైడ్స్ థిన్గానే ఉన్నాయి, బాటమ్ చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది, కానీ ఓవరాల్ డిస్ప్లే బాగానే ఉంది, కలర్స్ అవి బాగానే ఉన్నాయి. ఇది 90 Hz డిస్ప్లే, మీకు వచ్చేసి ఇందులో 70% NTSC కలర్స్ ఉంటాయి, అంటే మరీ 2 కలర్ అక్యురసీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్లాట్ డిజైన్ ఉండేసి స్లీక్ ఉంది. ఇది 8.2 mm థిక్నెస్ ఉంది, వెయిట్ కూడా వచ్చేసి 198 grams ఉంది, కంఫర్టబుల్ ఉంది, మంచి ప్రీమియం ఫీల్ ఇంకా ఫినిష్ ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇందులో CPU వచ్చేసి మీడియాటెక్ హీలియో G88 ఉంది. ఇది ఏంటంటే కొంచెం అంటే బడ్జెట్ మొబైల్స్లో గేమింగ్కి బాగానే ఉంటుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ 2 GHz పైన క్లాక్ చేస్తుంది. ఇంకా మీరు BGMI లాంటి అట్లా గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు అల్ట్రా గ్రాఫిక్స్ అట్లా పెట్టుకుంటే 40
ఎఫ్పిఎస్ రావచ్చు, అది అంటే ఇంకా ఫుల్ రివ్యూ వీడియోలో చూపించవచ్చు. ఇట్లా యూఐ అది చూస్తే ఏం అసలు ల్యాగ్ కానివ్వండి, స్టటర్ ఏం లేదు, స్మూత్ ఉంది, బటరీ స్మూత్ ఉంది. 90 Hz డిస్ప్లే, అడాప్టివ్ డిస్ప్లే కదా, పర్ఫెక్ట్ ఉంది. ఇంకా పైనుంచి మీరు ఇక్కడ క్విక్ సెట్టింగ్స్, ఇంకా నోటిఫికేషన్స్ ప్యానెల్ అది చూడొచ్చు. వైట్ బ్యాలెన్స్ అది డిస్ప్లేది బాగానే ఉంది. ఇది బ్రైట్నెస్ వచ్చేసి 550 nits ఉంది, అంటే ఓకే అని చెప్పొచ్చు. మరీ ఎండలో బయట బాగా లైట్ ఉంటే మాత్రం కొంచెం మీకు డిమ్గా అనిపించచ్చు. ఇంకా ఎల్సిడి డిస్ప్లేలు అట్లనే ఉంటాయి, ఇంకా మనము అమోలెడ్ డిస్ప్లే లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా ఇక్కడ మీకు ఒకసారి అబౌట్ ఫోన్లో డీటెయిల్స్ కూడా చూపించేస్తాను. ఇది మీయుఐ వర్జన్ 14 తోటి వస్తుంది. ఇందులో మీయుఐ డైలర్ కూడా ఉంది, ఇంకా ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. ఇక్కడ స్టోరేజ్ ఒకసారి చూసుకోండి, 128 GB కదా, అవుట్ ఆఫ్ ది బాక్స్ 27.5 GB యూజ్ అయిపోయింది. కానీ మీరు 1 TB వరకు వేసుకొని మైక్రో ఎస్డి కార్డ్ మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ వర్జన్ 13 తోటి వస్తుంది. ఇంకా సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసి మీకు జూన్ 2023 ఉంది. ఇంకా ఇక్కడ మీరు ర్యామ్ డీటెయిల్స్ చూడవచ్చు, 6+2 GB వర్చువల్ మెమరీ కూడా ఉంది. ఇందులో మీకు 4 GB ర్యామ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా వచ్చేసి మీకు వేరే కూడా డీటెయిల్స్ ఒకసారి చూపించేస్తాను, అంటే డిస్ప్లే సెట్టింగ్స్ అవన్నీ కూడా చూసుకోండి. డిస్ప్లే సెట్టింగ్స్ చేయడానికి అంత అవసరం లేదు, ఎందుకంటే వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, ఇంకా కలర్ అక్యురసీ అదంతా బాగానే ఉంది. ఇందులో మీకు అంబియంట్ లైట్ సెన్సర్ కూడా ఉంది. స్క్రీన్ బ్రైట్నెస్ నేను ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఆఫ్ చేసి పెట్టాను, ఎందుకంటే వీడియోలో డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి. ఇంకా ఇక్కడ కలర్ స్కీమ్ అంటే వివిడ్, సాచురేటెడ్, స్టాండర్డ్, ఈవెన్ మీరు కలర్ ట్యూన్ కూడా చేసుకోవచ్చు, వైట్ బ్యాలెన్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, వామ్, కూల్, కస్టమ్ ఎట్లా అంటే అట్లా. కానీ ఏది అవసరం లేదు, పర్ఫెక్ట్ ఉంది. ఇంకా రిఫ్రెష్ రేట్ అంటే డిఫాల్ట్ రికమెండెడే పెట్టి పెట్టాను, అది ఆటోమేటిక్గా 90 Hz నుంచి 60 వరకు ఎట్లా కావాలంటే అట్లా అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది. కస్టమ్ మీరు కావాల్సుకుంటే మీరు ఏదన్నా మీకు ఒక నచ్చిన రిఫ్రెష్ రేట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, కాకపోతే డిఫాల్ట్ పెట్టి పెట్టడమే బెటర్. ఇంకా ఇది వచ్చేసి బ్యాటరీ, ఇది మీకు 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 22.5 W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది, కాబట్టి మీకు అంటే ఒక నార్మల్ యూజర్కి ఒక 1 day వచ్చేస్తుంది బ్యాటరీ బ్యాకప్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇంకా 1 day అయితే యూజ్ చేయలేదు కదా. ఇంకా కొన్ని కెమెరా శాంపిల్స్ అవి కూడా తీయాలి కదా, తీసేసి మీకు లాస్ట్లో పెట్టి చూపించేస్తాను. ఈసారి ఇక్కడ ఒకసారి కెమెరా యాప్ కూడా చూసేసుకోండి. ఇది వచ్చేసి మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంది, 8 MP అల్ట్రా వైడ్ ఉంది. అల్ట్రా వైడ్ ఉంటే చాలా యూస్ఫుల్. ఇంకో 2 MP మ్యాక్రో ఉంది, అది కూడా ఒక శాంపుల్ తీసి పెడతాను. మ్యాక్రో 2 MP యాక్చువల్గా అట్లీస్ట్ 5 ఉండాలి. ఇక్కడ టైమ్ ల్యాప్స్, వీడియో, ఫోటో, పోర్ట్రేట్, నైట్ మోడ్, ఇంకా 50 MP సపరేట్ మోడ్ ఉంది. ఇట్లా డైరెక్ట్ చూస్తే డిస్ప్లేలో కెమెరా క్వాలిటీ ఓకేనే అనిపిస్తుంది. ఇది 0.5x అల్ట్రా వైడ్, ఇది 1x ఏమో 50 MP. 5x అంటే ఇది డిజిటల్ జూమ్, అది అవసరం లేదు, అది వేస్ట్. అది కావాలంటే మనం ఎడిటింగ్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ అవి ఉన్నాయి. పిక్చర్ కలర్ అక్యురసీ కానివ్వండి, వైట్ బ్యాలెన్స్, అది కెమెరాది ఓకే అని చెప్పొచ్చు. నేను చెక్ చేశాను ఒక 4-5 pictures తీసి, నాకు బాగానే అనిపించింది. ఇక్కడ ఫ్లాష్, ఆస్పెక్ట్ రేషియో, హెచ్డిఆర్, గ్రిడ్ లైన్స్, మ్యాక్రో అవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇంకా పిక్చర్ క్వాలిటీ కెమెరాలో పెద్ద సెట్టింగ్స్ ఏం లేదు. వీడియోలో అంటే మీకు ఎన్కోడర్ H264, 265 ఏదన్నా పెట్టుకోవచ్చు. 264 పెట్టుకుంటే మీకు అన్ని డివైసెస్లో ప్లే అవుతుంది, ఇంకా పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు. ఇది వీడియో మాత్రం మీకు ఓన్లీ 1080p వరకు షూట్ చేస్తుంది. అది 30 అని ఎందుకు ఇచ్చారు, నేను అందులో 60 ఏమన్నా ఆప్షన్ ఉందా అని చూశాను, కానీ ఏమీ లేదు. ఇంకా కెమెరా షటర్ ల్యాగ్ కూడా పెద్దగా అంత ఏం లేదు, బాగానే ఉంది. కెమెరా పిక్చర్స్ అయితే నాకు ఓకేనే అనిపించినాయి. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా 8 MP బాగానే ఉంది, అది కూడా నేను శాంపుల్ మీకు ఫోటో తీసి పెడతాను. మీరు ఫొటోస్ చూసిన తర్వాత మీకు దీని కెమెరా క్వాలిటీ అరౌండ్ ఒక 12,000 ప్రైస్లో ఈ మొబైల్కి కెమెరా క్వాలిటీ కానివ్వండి, దాని డిస్ప్లే క్వాలిటీ అది, ఇంకా బిల్ట్ క్వాలిటీ, దాని లుక్స్ అవి ఎట్లా అనిపించినాయో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది ఇక్కడ ఏదైనా ఒక వీడియో ప్లే చేసేసి మీకు దాని డౌన్ ఫైరింగ్ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా దాని పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో ఇక్కడ చూపించేస్తాను. ఇది చూడండి ఒకసారి. విన్నారు కదా, దాని డౌన్ ఫైరింగ్ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ నాకు కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొంచెం ఎక్కువ ఉండాల్సింది అనిపించింది. ఇంకా దాని ఎల్సీడీ డిస్ప్లే క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇందులో వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా ఉంది, అంటే మీరు ఫుల్ హెచ్డి మూవీస్ నెట్ఫ్లిక్స్లో వాచ్ చేయొచ్చు, యూట్యూబ్ వీడియోస్ 4K 60 వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా పిక్చర్ క్వాలిటీ అంటే ఓకే, అంటే అందులో NTSC కలర్స్ 70% వరకే సపోర్ట్ ఉంది, కాబట్టి మీకు అమోలెడ్ డిస్ప్లే లాగా ఉండదు. కానీ ఇంకా ఇది బడ్జెట్ మొబైల్ కదా, ఇంకా బడ్జెట్ మొబైల్కి ఓకే అని చెప్పొచ్చు. దాని బిల్ట్ క్వాలిటీ కానివ్వండి, దాని ఫ్రంట్ బ్యాక్ మొత్తం మీకు బ్యాక్ అంతా గ్లాస్ ఉండేసి, ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండేసి, 90 Hz డిస్ప్లే ఉండేసి అంతా ఓకే అని చెప్పొచ్చు. ప్రాసెసర్ కూడా పర్వాలేదు. అది మీకు ఎట్లా అనిపించింది, ఇది ఎంత ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దీని ప్రైస్ కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.